వెల్కమ్ టు మీడియా న్యూస్. నేమి ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మీ నాయకుడే మీ సేవకుడు అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన గెస్ట్ కేసీఆర్ కుడుముల చంద్రకాంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ స్టేట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి. సో ఈ రోజు కార్యక్రమాలు అంటే ఈ రోజు జనరల్ గా రాజకీయ భవిష్యత్తు మీద ఈ రోజు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు మనకు సమయం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాల్యం గురించి తీసుకుందాం, ఆ తర్వాత విద్యా గురించి. బాల్యం గురించి చెప్పండి అన్న. నా చైల్డ్హుడ్ మొత్తము 7th క్లాస్ వరకు ఇక్కడే కలవకుర్తిలోనే జరిగింది అన్న. నేను చిన్నప్పటి నుంచి శిశుమంది స్టూడెంట్. అక్కడ ఉన్నప్పుడు 10th క్లాస్ వరకు నేను స్కూల్ పీపుల్ లీడర్గా పనిచేసినాను. అక్కడ నుంచే నా నాయకత్వ లక్షణాలు అనేటివి ప్రారంభమైనవి. ఆఫ్టర్ నా స్టడీ అయిపోయినాక, నా బీటెక్ అయిపోయినాక కలవకుర్తికి రావడం జరిగింది. ఎందుకు యూటర్న్ తీసుకున్నారు మీరు? అక్కడ నుంచి అక్కడే కొంచెం ప్లాన్ చేస్తూ ఉంటారు చాలా మంది. మళ్ళీ టౌన్లో విలేజ్ సైడ్, గ్రామం సైడ్ వైపు మీ దృష్టి ఎందుకు మళ్ళీ? ఇక్కడే బిజినెస్లో సెటిల్ అయ్యి దాని ద్వారా రాజకీయాలకు ఆ ప్లాన్తోనే వచ్చారు మొత్తం? లేదు లేదు, అంటే జనరల్గా ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, దాని ప్రకారం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ చేద్దామని చెప్పేసి ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను వచ్చినాకనే కల్వకుర్తి టౌన్లో ఫస్ట్ డిటీసీ ఫిల్ అవుట్ నేనే చేసినాను. నేను ఆ రోజు చేసిన లేఅవుట్లో ఫస్ట్ నేను 30 ఎకర పార్క్ ఇచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ రోడ్లో ఉన్న పార్క్ ఉంది కదా, అది నేను ఇచ్చిన లేఅవుట్. అయినా ప్రకృతి వ్యాపార రంగం మీకు సక్సెస్ అయ్యారా? ఏమైనా ఒడిదొడుకులు ఏమైనా ఎదుర్కొన్నారా ఆ టైంలో మీరు? ఖచ్చితంగా అన్న, ఇప్పుడు ఏదైనా కూడా అంత ఈజీ గేమ్ రాదు కాబట్టి. మనం ఏదన్నా నెక్స్ట్ చేసే వ్యాపారాలు కానీ సేవలు కానీ ఈ బ్రాండ్ పేరు మీద చేద్దాం. సో మన పేరు ఉంటుంది, ట్రెండింగ్ నేమ్ ఉంది, రెండు రకాలుగా యూజ్ అవుతుందని చెప్పేసి ఆ బ్రాండ్ తీసుకోవడం జరిగింది. నేను రాజకీయాలు వెళ్ళకుండా కూడా సేవ చేస్తున్నాను, కానీ దాంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు, నేను కొంచెం తక్కువ చేయగలుగుతున్నా. ఆల్మోస్ట్ 90% మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది, మా నాన్న ఒక్కడు. మీరు చిన్నప్పటి శిశు మందిర్లో చదువుకున్నారు కదా, ఆ శిశు మందిర్ అంటే మనకు ఏబీవీపీ లేదా ఆర్ఎస్ఎస్ లేకపోతే బజరంగ దళం, ఈ బీజేపీ వైపు ఉంటది మొత్తం. మీరు పెట్టుకునే బొట్టు విధానం కావచ్చు, క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఎక్కువ చాలా మంది ఆర్ఎస్ఎస్ అంటే బహుజన మొత్తం శిశు మందిర్ ఉంటది. మీరు అటువైపు వెళ్లకుండా కాంగ్రెస్ వైపు వెళ్ళారు, ముఖ్యంగా కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి ఏంటి ప్రధానమైన కారణం అంటే? నాకు ఆ రోజు వంశేంద్ర రెడ్డి గారు కనిపించారు. కృష్ణారెడ్డి గారు వైరాలు, నేను అంటే అక్కడ అసలు సిపిఎం సిపిఐకి కంచుకోట అది, అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఉన్న టైంలో కూడా అక్కడికి వెళ్ళి యూత్ కాంగ్రెస్ని డెవలప్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి చేయడం వల్ల ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎందుకంటే హైదరాబాద్లో నేను చదువుకునే కల్చర్లు ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండేది అది, కానీ అది ఎట్లా ఉండేది అంటే ఓన్లీ రిచ్ పీపుల్ దగ్గర ఉండేది, వాళ్ళలో మాత్రం ఆ కల్చర్ వేరే ఉంటుండే, సామాన్యానికి అందుబాటులో లేకుంటుండే. మన మన పట్టణానికి అంటే మన విలేజ్ కూడా అది వచ్చింది అన్నప్పుడు కొంచెం బాధపడ్డా. నేను అందరు రాజకీయ నాయకుల్లాగా నేను పొద్దున్న లేస్తే మీతోటే ఉంటాను, మీతోటే చేస్తాను అని అబద్ధాలు ఏం చెప్పానన్న, నా పని నేను చేసుకుంటానన్న, నా పని చేసుకొని మీకు కూడా సమయం కేటాయిస్తాను. మిత్ర ఫౌండేషన్కి మీరు నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, ఎలా దాన్ని ముందుకు వెళ్తున్నారు?